ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ సలహాదారు జే చౌదరి నేతృత్వంలో సాగిన వికాస వారధి యాత్ర విశాఖలోని గీతం యూనివర్సిటీలో ముగిసింది. గీతం సంస్థల ప్రెసిడెంట్ శ్రీ భరత్ మాట్లాడుతున్నారు. అలా ఇప్పుడు చూద్దాం. ఇందాక జయ గారు అన్నట్టు మా ట్రిప్లు కూడా అంతే. రాత్రి పార్టిసిపెంట్స్ మేము పంపించేసరికి 10-11 అయ్యేది. దాని తర్వాత మేము మా ట్రిప్ లీడర్స్ తో మీటింగ్ చేసి మేము తినేసి పడుకునేసరికి 1 అయిపోయేది. మళ్ళీ పొద్దున్న 5కి లేచి మళ్ళీ అదే కథ, మళ్ళీ మొదటికి వస్తుంది. సో ఈ అన్నిటికీ ఏంటంటే, ఒకటి అభినందించాలి, ఒక సెట్ ఫార్మాట్, ఆ ఫార్మాట్ సెట్ అయిపోయింది. అది మేము ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాం కాబట్టి మేము ఆ ఫార్మాట్లో జస్ట్ ప్లగిన్ అయిపోయాం కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది మాకు. ఇక్కడ వాళ్ళు ఏమీ లేకుండా జస్ట్ ఒక ఐడియాతో స్క్రాచ్ నుంచి మొదలుపెట్టారు. ఆ స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి అది కూడా ఏంటి, 6 నెలల ప్లానింగ్, 3 నెలల ప్లానింగ్ కాదు, నాకు తెలిసి జస్ట్ 1 మంత్ ప్లానింగ్, దట్స్ ఇట్. సో ఈ 1 మంత్ ప్లానింగ్లో ఐడియాస్ చాలా స్కేల్లో ఉన్నా సరే దాంట్లో కొన్ని ఆయన అన్నట్టు ఎగ్జిక్యూషన్లో వచ్చేసరికి కొన్ని అనుకున్న విధానంగా అయి ఉండకపోవచ్చు. బట్ దట్ స్టిల్ డస్ నాట్ మ్యాటర్. యు ఆర్ ద ఫస్ట్ బ్యాచ్, దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ స్పెషల్ దట్ యు హావ్ ఆల్ ఎక్స్పీరియన్స్. అండ్ దీని వెనకాల ఆలోచన ఏంటి అంటే, మీరందరూ మీ కాలేజ్కి వెళ్తున్నారు, లేకపోతే కాలేజ్ ద్వారా మీకు ఏదన్నా ఎక్స్కర్జన్ ఉంటే ఎక్స్కర్జన్, లేకపోతే ఇండస్ట్రియల్ విజిట్. అంటే నేను చాలా వరకు విన్నది మీ కాలేజెస్ బాగానే ఉన్నట్టున్నాయి, కానీ ఇండస్ట్రియల్ విజిట్ కూడా ఒక హాలిడే లాగే ట్రీట్ చేస్తారు చాలా మంది కాలేజెస్. వీళ్ళు ఏదో ఒక హాలిడే కోసం వెళ్తారు కానీ కంపెనీస్ చూడరు అనేది ఒక మాట వింటూ ఉండేవాడిని. అలా కాదు. అండ్ యాజ్ మెనీ ఆఫ్ యూ నో ద ఛాలెంజెస్, ఇక్కడ మా సమస్యలు ఏమున్నాయి రాష్ట్రంలో, దేశంలో ఏంటి, కంట్రీలో 1.3 బిలియన్ అంటే 130 కోట్ల జనాభా ఉంటే 50 కోట్ల మంది అండర్ ద ఏజ్ ఆఫ్ 30. దట్ మీన్స్ యు ఆర్ ఆల్ కంప్రైజింగ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద యంగ్ జనరేషన్. ద నెంబర్ ఆఫ్ జాబ్స్, కావాల్సిన ఉద్యోగాలు 50 కోట్ల మందికి లేవు ఇవాళ, ఫర్ వాట్ ఎవర్ రీజన్, నాట్ ఇన్ ద వే దట్ యూఆర్ హోపింగ్. అందరూ ఇప్పుడు బీటెక్ చేస్తున్నారు, ఇస్ దట్ కరెక్ట్? బీటెక్ దేశంలో ఎన్ని బీటెక్ వాళ్ళు గ్రాడ్యుయేట్ అవుతున్నారు మీకు తెలుసా? 2.5 అంటే 25 లక్షలు. అండ్ ఐ ప్రిజ్యూమ్ దట్ ద నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇంజనీర్స్కి 5 లక్షలు కూడా ఉండవేమో ఇండియాలో. ఉద్యోగాలు లేవు అని కాదు, వేరే వేరే స్కిల్స్లో ఉన్నాయి, అన్ని ఇంజనీరింగ్లో లేవు. కానీ దెర్ ఇస్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ వాట్ ద స్టేట్ గవర్నమెంట్ నోస్, వాట్ ద సెంట్రల్ గవర్నమెంట్ నోస్, వాట్ కాలేజ్ మేనేజ్మెంట్స్ నో. సో ఆ మిస్ మ్యాచ్లో ఏంటంటే చాలా మంది ఆర్ ఎంటరింగ్ ద వర్క్ ఫోర్స్ బట్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎంప్లాయ్. ఈ సమస్య కానీ ప్రతి రాష్ట్రం ఉన్న దేశంలో ఉన్న వాళ్ళందరూ అడ్రస్ చేయకపోతే దే గోట్ హ్యావ్ అ హ్యూజ్ ఇష్యూ. ఇక్కడ జయ చౌదరి గారు ఆలోచించింది ఏంటి అంటే, ఉద్యోగాలే కాదు, ఈ పిల్లలకు మనం ఇచ్చే ఎక్స్పోజర్ ద్వారా వాళ్ళు కానీ రేపు ఆంటర్ప్రినర్స్ అయ్యి మిగతా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వగలిగితే, సాల్వింగ్ లోకల్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో ఎక్స్పోజర్ దట్ దే గెట్ ఇన్ ద స్టేట్, లాట్ ఆఫ్ ద ఇష్యూస్ ఇన్ అవర్ స్టేట్ విల్ బీ అడ్రస్డ్. ఇప్పుడు మీరందరూ కియా మోటార్స్కి వెళ్ళారు, కరెక్ట్? అది వాజ్ ఇట్ సంథింగ్ దట్ యూ సా బిఫోర్? ఎప్పుడన్నా వెళ్ళారా మీరు? శ్రీ సిటీకి ఎప్పుడన్నా ముందు వెళ్ళారా? అయితే అమర్ రాజాకి ఎప్పుడన్నా మీరు ముందు వెళ్ళారా? సాధారణంగా మీకు ఆ అవకాశం అలా వచ్చేదా? దట్స్ ద స్పెషల్ బిట్, రైట్? బట్ దీని నుంచి మీరందరూ తీసుకోవాల్సింది ఏంటంటే, ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ లెర్నింగ్ అబౌట్ ద ఇండస్ట్రీ, ఇట్స్ ఆల్సో ఏంటంటే మీరు ఎక్కడి నుంచి మొదలుపెట్టారు, ఎక్కడి నుంచి వస్తున్నారో మీరు అన్నీ చూడాలి. అసలు ప్రతి జిల్లా ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఏంటి, అక్కడ ఏమేమి వ్యాపారాలు జరుగుతున్నాయి, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఎక్స్పోజర్ టు యూ. ఇవాళ జరిగేది ఈ క్యాంపస్ మీరు చూసేది కూడా మీరు నేర్చుకోవాలి. ఇవన్నీ మీరు నేర్చుకున్న తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఎవరికన్నా కావాల్సింది ఏంటంటే, నాకు అట్లీస్ట్ నా ఆశ, అది జయ గారికి ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు కానీ, మీరందరూ కాన్ఫిడెన్స్తో, ఒక ఫ్రీ థింకింగ్ స్పిరిట్తో, ధైర్యంతో, నేను ఏదైనా చేయగలుగుతాను, ఇన్ని ఐడియాస్ ఉన్నాయని మీరు బయటకు వెళ్ళి, నా సొంత ఉపాధి నేను కలుగు చేయగలుగుతాను, నాకు ఎవరు హెల్ప్ చేయక్కర్లేదు అనే స్థాయికి మీరు రాగలిగితే, నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా నేనే ఉద్యోగం ఇచ్చే పరిస్థితిని వస్తానంటే మీ అందరం చాలా ఆనందిస్తాం. మీరందరూ తప్పకుండా వస్తారు. దానికి ద పర్పస్ ఇస్ మీలో ఉన్న ఇన్నేట్ టాలెంట్, పొటెన్షియల్ని ఇగ్నైట్ చేయాలనేది వికాస వారధి ద్వారా ఆలోచన. అంటే దీంట్లో ఇంకో మోడల్ ఉంది, జాగృతి యాత్రని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని అది ట్రైన్ జర్నీ ఇండియా ముట్టు చేస్తారు, అది మన స్టేట్లో చేయాలని చేశారు. ఇవాళ కూడా ఏంటంటే నేను జయ గారికి చెప్పేది, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సీయింగ్ కంపెనీస్. మనకున్న టూరిజము, మనకున్న హిస్టరీ, మనకున్న కల్చర్, ఇవి కూడా మనం అందరికీ ఎక్స్పోజ్ చేయాలి. ప్రతి జిల్లాలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి, అసలు చారిత్రక అక్కడ ఏమున్నాయి అనేది కూడా మీకు ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు నో ఇక్కడ ఎన్ని మంది అరకుకి వెళ్ళారు చేతులు ఎత్తగలుగుతారా ఈ బ్లూ షర్ట్స్ ఉన్న వాళ్ళు